మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మేడం మీరు ఆచార్య అడుగుతారో ఇంకెవరిని అడుగుతారో నాకు తెలీదు మీ పెళ్ళి అవడానికి ఇరవై నాలుగు గంటల సమయం ఉంది రేపు పొద్దున వరకు మీకు సమయం ఇస్తున్నాను మీరు కనుక నాకు ఆ నగలు ఇవ్వకపోతే అంటే డబ్బులు ఇవ్వకపోతే మీ పెళ్ళిని నేను ఒక్క నిమిషంలో పెటాకులు చేయగలను గుర్తుంచుకోండి అని రేపు ఉదయం ఇస్తిరా సరే లేకుంటే పెళ్లి మండపం దగ్గరికి వచ్చి నేరుగా ఆ మిలిటరీ ఆయనకి నిజం చెప్పేస్తాను అని లారీ డ్రైవర్ ఫోన్ పెట్టేస్తాడు ఏంటి మిస్ అమ్మ ఇంతసేపు నగల గురించి మాట్లాడుకోవాలి కదా అని రాతో అంటాడు ఆయన ఏదో మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నాను లే రాతోడు సరే కానీ ఇప్పుడు నగల గురించి డౌట్ రాకుండా మనం అడగటం ఎలా అని బాగా అంటుంది ఏంటి మిస్ అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు పోయావు అని నిర్మలమ్మ అడుగుతూ అక్కడికి వస్తుంది మేము మనోహరి గారి పెళ్లి కదా అందుకు కావాల్సిన వస్తువులని తీసుకురావటానికి వెళ్ళామని బాగి అంటుంది దారిలో సార్ కనపడి బ్యాగ్ మనోహరి గారికి ఇవ్వమంటే ఇచ్చేసి వస్తున్నాం అని అంటే అయితే నగల బ్యాగు మనోహరి చేతికి జాగ్రత్తగా చేరిందనమాట అని నిర్మలమ్మ అనగానే ఏంటి ఆ బ్యాగులో ఉన్నవి నగల అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది అవి మా కోడలి నగలు కదా ఎంతో అపురూపంగా చూసుకుంటున్న నగలు వాటిని అమర్ పనిలో పడి ఎక్కడ జాగ్రత్తగా ఇవ్వడు అని నేను చాలా టెన్షన్ పడ్డాను అమర్ నీ చేతికి ఇచ్చాడంటే నువ్వు జాగ్రత్తగా చేర్చి ఉంటావు నాకు ఆ నమ్మకం ఉంది అని నిర్మలమ్మ అనగానే బాగి చాలా చాలా టెన్షన్ పడిపోతూ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది రాథోడు ఏమో అలా వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోతున్నావేంటి అని నిర్మలమ్మ అంటే వెళ్ళి వచ్చిన తర్వాత వివరంగా చెప్తామని రాతోడు కూడా బాగితో పాటు వస్తూ ఉంటాడు ఇద్దరు గార్డెన్ దగ్గరికి వస్తారు రాథోడు గారు ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్లే సమయం లేదు కానీ నాన్నగారికి ఇక్కడి నుంచే ఫోన్ చేస్తాను అని బాగి రామూర్తికి ఫోన్ చేసి నాన్న మనోహరి వస్తే ఆ బ్యాగ్ ఇవ్వకండి అని అంటే లేదమ్మా ఎప్పుడో వచ్చింది ఎప్పుడో తీసుకువెళ్ళిపోయింది కూడా అని రామూర్తి అంటాడు ఏంటి నాన్న తీసుకువెళ్ళిపోయిందా అని బాగి అంటుంది అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు నాన్న కొంచెం అని బాగి అనడంతో అమ్మ అది ఫస్ట్ హడావిడిగా వచ్చింది బ్యాగ్ ఎక్కడా అని అడిగింది గదిలో ఉందని చెప్పటంతో గదిలోకి వెళ్ళింది కాసేపు అక్కడే ఉంది ఒక బ్యాగ్ తీసుకువెళ్ళింది మళ్ళీ హడావిడిగా వచ్చింది ఇంకొక బ్యాగ్ కూడా తీసుకువెళ్ళిపోయింది చాలాసేపు అయ్యింది అని రామ్మూర్తి చెప్తాడు అలాగే అలాగేనన్నా అని బాగి ఫోన్ పెట్టేస్తుంది అంటే ఆ మనోహరి రెండు బ్యాగుల్ని తీసుకువెళ్ళిపోయిందంట ముందు వచ్చి ఒరిజినల్ నగల్ని తీసుకువెళ్ళి ఉంటుంది మళ్ళీ రెండోసారి వచ్చి డూప్లికేట్ నగల్ని తీసుకువెళ్ళి ఉంటుంది అని బాగి రాతోర్తో అంటుంది అయితే డూప్లికేట్ నగల్ని తీసుకొని అంత హడావిడిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది ఆ మనోహరికని రాతోడు అంటే ఖచ్చితంగా ఆ బంగారం షాప్లోనే ఏదో తేడా జరిగి ఉంటుంది రాతోడు గారు ఖచ్చితంగా ఆ మనోహరి అక్కడికే వెళ్ళి ఉంటుంది అని బాగి అంటుంది పదండి రాతోడు గారు మనం కూడా వెళ్దామని బాగి రాథోడ్ ఇద్దరు అక్కడికి వచ్చే లోపల మనోహరి నగల బ్యాగ్ పట్టుకొని షాప్ లోపలికి వెళ్తూ ఉంటుంది మిస్సమ్మ నువ్వు చెప్పింది కరెక్టే అదిగో మనోహరి లోపలికి వెళ్తోంది అని రాథోడ్ అంటాడు పద రాథోడ్ గారు ఆ మనోహరి ఏం మాట్లాడుతుందో తెలుసుకుందాం అని చాటుగా బాగి రాథోడ్ వింటూ ఉంటారు అప్పుడే మనోహరి ఆ నగల బ్యాగ్ని సేర్జీ ముందర కొట్టేసి ఏంటి మర్యాదగా వర్జినల్ నగలి ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి మేడం రెండు సెట్లు మీకే ఇచ్చేశాం కదా ఒకటి డూప్లికేటు ఒకటి వర్జనలు ఇప్పుడు డూప్లికేట్ నగల్ని తీసుకొచ్చి వర్జినల్ నగలు ఎక్కడ అని అడుగుతున్నారు ఎంత డూప్లికేట్ నగలైతే మాత్రం ఇలా వెసిరి కొడతారా అని ఆచారి ప్రశ్నిస్తూ ఉంటారు లేదు మీరిచ్చిన ఇంకొక సెట్ నగల్ని నేను ఒకరికి ఇచ్చాను వాడు ఇవి డూప్లికేట్ నగలని పోలీసులు నన్ను పట్టుకోబోయారు అని చెప్పి వాటిని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చారు రెండు సెట్లు డూప్లికేట్ నగలు ఇచ్చేసి ఒరిజినల్ నగల్ని కాజేస్తారా మర్యాదగా నగలు ఇచ్చేయండి మిమ్మల్ని నేను ఏమి అనకుండా క్షమించి వదిలేస్తాను అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మేడం మేము ఎన్నో ఏళ్ళగా ఈ బిజినెస్లో ఉన్నాం కాబట్టి ఇంకా కూడా ఇలా రన్ అవుతూ ఉన్నాము మేము మోసం చేసే వాళ్ళం కాదు అని మీరు ఎవరో ఒకరికి నగలిచ్చామని చెప్పారు కదా వాడే మోసం చేసి ఉంటాడు అని అంటే వాడు చాలా నమ్మకస్తుడు వాడికి కాస్త డబ్బు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు తీసుకొని వెళ్ళిపోదామా అని అనుకునే రకం అటువంటి వాడు అసలు అబద్ధాలు చెప్పడు వాడు చెప్తున్నది నిజమే నాకు నమ్మకం ఉంది అని మనోహరి అంటుంది అప్పుడు ఇదంతా వింటున్న బాగి ఆ ఒకరెవరో మనం తెలుసుకోవాలి రాతోడు గారు ఆ ఒకరికి మనోహరి దగ్గర ఉన్న నిజం ఏంటో తెలిసి ఉంటుంది అందుకే ఆ ఒకరికి ఈ మనోహరి ఇంతలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంది అని బాగి చెప్తుంటే అవును మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు మర్యాదగా నా ఒరిజినల్ నగలు ఇస్తారా లేదా అని మనోహరి అంటే సరే మేడం రెండు సెట్లని చెక్ చేసుకున్నారు మరి ఆ మూడో సెట్ని చెక్ చేసుకోలేకపోయారా అని ఆచారి అనడంతో ఏంటి మూడో సెట్టా ఏం మాట్లాడుతున్నావు నేను చేయమనింది ఒక డూప్లికేట్ సెట్నే కదా అని మనోహరి అంటుంది లేదు మేడం మీరు నిన్న ఈ ఒరిజినల్ నగలు ఇచ్చి డూప్లికేట్ సెట్ని తయారు చేయమని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత ఒక ఆవిడ వచ్చి మళ్ళీ రెండో సెట్ కూడా మా మేడం చేయమని చెప్పింది అని చెప్తే మేము రెండు డూప్లికేట్ సెట్లని తయారు చేశాము ఒక ఒరిజినల్ సెట్ మొత్తం మూడు సెట్లు అని ఆచార్య చెప్పడంతో బాకీ షాకింగ్గా వింటూ ఉంటుంది అసలు బుద్ధుందా అలా ఎలా తయారు చేయిస్తారు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు మేడం మీ గురించి మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పింది మీకు ఆవిడ సెల్లో నుంచి ఫోన్ కూడా చేసింది కానీ ఫోన్ కలవలేదు అంత డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్పేలోపు మీ మనిషి అని మేము తయారు చేయించాం మేడం ఉదయం ఆ మిలిటరీ ఆయనకి ఆ నగలు ఇస్తున్నప్పుడు కూడా ఈ విషయం చెప్దాం అనుకున్నాను కానీ ఆ మిలిటరీ ఆయన్ని చూడగానే నాకు గుండెలు ఆగిపోయాయి అందుకే ఏమీ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను అని సేర్జీ చెప్పగానే అసలు ఎవరై ఉంటారు అసలు నా ప్లాన్ అంతా తెలుసుకొని ఆ నగల్ని చేయించుకున్నది ఎవరు అని మనోహరి ఆలోచిస్తూ వెంటనే నీలా ఫోటోని చూపిస్తూ తినేనా అని అడుగుతూ ఉంటే కాదని చెప్తారు అప్పుడు బాగి ఫోటోని చూపిస్తూ తినేనా అని మనోహరి అంటుంది కాదు మేడం అని సేఠీ చెప్తారు అదేంటి నా ప్లాన్ ని తెలుసుకున్నది ఎవరు అని మనోహరి అనుకుంటూ ఉంటే ఆ నగల్ని కొట్టేసినా ఆ వ్యక్తి ఎవరు అని బాగి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మంగళ ఆ నగలన్నింటినీ కూడా ఒంటి నిండా దిగేసుకొని అది నేనే మనోహరికి తెలియకుండా ఆ నగల్ని కొట్టేసింది నేనే అని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది లేకపోతే బాగీతో నా తమ్ముడి పెళ్లి కాకుండా అడ్డుకొని నా తమ్ముడిని జైలుకు పంపించేసి నువ్వేమో ఎంచక్క ఆ మిలిటరీ ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నావు అందుకే నేను ఈ నగల్ని కొట్టేశాను అని మంగళ ఒంటి నిండా నగల్ని దిగేసుకొని చాలా చాలా సంతోషపడిపోతూ డ్యాన్స్ చేసుకుంటూ ఇంట్లో ఉంటుంది అప్పుడే మంగళ మంగళ అంటూ రామ్మూర్తి అరుపు వినపడడంతో అమ్మో ఈయన ఇప్పుడు నన్ను ఇలా చూశాడంటే ఇంకేమైనా ఉందా నిజం చెప్పే వరకు నా ప్రాణాలు తోడేస్తాడు అని అనుకుంటూ మంచం పక్కన దాక్కుని ఉంటుంది ఏమే ఎక్కడే తలుపేమో తెరిచి ఉంది నువ్వేమో కనపడట్లేదు అని అంటే ఏమయ్యా ఇక్కడ ఇక్కడ అని చెయ్యి మాత్రమే చూపిస్తూ ఉంటుంది ఏంటే అలా దాక్కుని ఉన్నావు చెయ్యి మాత్రమే చూపిస్తున్నావు నాకు కనపడడం లేదు అని అంటే అంతేనయ్యా చెప్పడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి కానీ నేను ఏవి చెప్పలేను ఇప్పుడు నేను నీకు కనపడలేను అని మంగళ అంటుంది ఇది ఇలా మాట్లాడుతోందంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు సరేలేవే రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఉంగరం దొరికింది అది నీకు ఇద్దామని వచ్చాను నువ్వు నాకు కనిపించట్లేదు కదా నేను బాగీకిస్తానులే అని రామ్మూర్తి అనగానే ఆగువయ్యా ఆగు ఏటి డైమండ్ ఉంగరమా ఇలా ఇవ్వవయ్యా ఏదయ్యా అని మంగళ అడుగుతూ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వస్తుంది ఏంటి ఈ నగలన్నీ ఏంటి అని రామ్మూర్తి అనడంతో అమ్మో ఇప్పుడు నన్ను ప్రశ్నలు వేసేశాడు కదా అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇలా టెన్షన్ పడుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటావు ఈ నగలు ఎక్కడవని అడుగుతున్నాను కదా అని రామూర్తి ఆ నగల్ని పట్టుకొని చూసి గిల్టు నగలని చెప్పొచ్చు కదే దీనికి ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అంటూ రామ్మూర్తి బయటికి వెళ్తాడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారు నగలివి నువ్వు ఎప్పుడైనా బంగారు నగల్ని చూసుంటే కదా ఇవి గిల్టు నగలో బంగారు నగలో అని అనుకోవటానికి ఆ మనోహరు దగ్గర నుంచి కష్టపడి కొట్టేసిన నగలివి అని మంగళ అనుకుంటూ ఉంటుంది అమ్మడు వల్ల ఇంటికి వచ్చేసిన బాగీరాథోడ్ ఇద్దరు కూడా అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటారు ఆ నగల్ని కొట్టేసింది ఎవరో మనం కనిపెట్టాలి రాథోడు గారు అని బాగి అంటే ఇంకా లేట్ చేయడం వద్దు మిస్ అమ్మ వెంటనే సార్ గారికి జరిగిందంతా చెప్పేద్దాం అని రాథోడు అంటే అలా ఏమని చెప్తాము ఇప్పుడు మనోహరి తప్పు చేసిందని మనం నిరూపించడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అని బాగి అంటుంది అప్పుడే అమర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు ఏంటి అమర్ ఇదంతా కూడా రేపు పెళ్లి పెట్టుకొని ఇంకా డ్యూటీ అంటూ ఇలా తిరుగుతూ ఉంటే ఎలా అని నిర్మలమ్మ అంటుంది చూడమ్మా నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకో లేదు నేను మనోహరి మేడలో ప్రపంచం కోసమే తాలి కడుతున్నాను నా భార్య స్థానంలోకి మనోహరి ఎప్పటికీ రాలేదు అని మనోహరిని నలుగురు నాలుగు మాట్లాడనకుండా తల దించుకోకుండా ఉండటానికే ఈ పెళ్లి అని నీకు కూడా తెలుసు కదా అని అమర్ అంటే అయినా మనోహరి జీవితంలో పెళ్లి అనేది ఒక భాగం కదా అన్ని సాంప్రదాయబద్ధంగా జరగాలని తను కూడా కోరుకుంటుంది కదా అమర్ కాబట్టి సాంప్రదాయబద్ధంగా అన్నీ జరిపిద్దాం అని నిర్మలమ్మ అనడంతో అవునండి పెళ్ళికే ఒప్పుకున్నారు ఈ తంతు జరిపించటానికి కూడా ఒప్పుకోండి దాందేముంది అని బాగా అంటుంది అలాగేనని అమర్ అంటాడు సరే కానీ మేడం గారి నగలు తాలి మేడం గారి ఫోటో ముందు పెట్టి మనం ఆశీస్సులు తీసుకుందామని అనుకున్నాం కదా అని అంటే అయినా ఆ నగలు ఇప్పుడు మనోహర్ దగ్గర ఉన్నాయి కదా తీసుకురమ్మని చెప్తే ఏం బాగుంటుంది అని నిర్మలమ్మ అంటుంది పర్వాలేదు నేను మనోహర్కి కాల్ చేసి తీసుకురమ్మని చెప్తానని అమర్ మనో కాల్ చేస్తూ ఉంటాడు ఆ మనోహరి నీ దగ్గర అరు నగలు ఉన్నాయి కదా అన్ని ఒకసారి ఉన్నాయే లేదో చెక్ చేసుకుని ఆ నగల బ్యాగ్ తో ఇంటికి వచ్చేసాయి అని అనడంతో ఎందుకని మను అంటుంది అరు ఫోటో దగ్గర ఆ నగలు తాళి పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి అని అంటే రేపు పెట్టుకోవచ్చు కదా అని మను అంటుంది ఇప్పుడేంటి నీకు ప్రాబ్లం అని అమర్ అనడంతో అబ్బే నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడే వస్తున్నాను అని మనోహరి చెప్తుంది అబ్బా ఇప్పుడే ఈ అమర్ రావాలని చెప్పాలా డౌట్ వచ్చి ఇలా చెప్తున్నాడా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి కాసేపట్లో వచ్చేస్తుందని అమర్ పైకి వెళ్ళగానే మనోహరి వచ్చేసాయి నువ్వు మేడం నగల్ని డూప్లికేట్ నగలుగా తయారు చేయించావని సార్ దగ్గర నేను ప్రూఫ్ చేస్తాను కదా అని బాగి అనుకుంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ మనోహరి రామ్మూర్తి దగ్గర ఉన్న మంచంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆ నగలు నేను కాజేశాను అందుకే కదా నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావు అని కాఫీ పెడుతున్నా మంగళ అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఏంటమ్మా మనోహరి అసలు రేపు నీ పెళ్ళి జరుగుతుందా అని అనడంతో ఆ డౌట్ మీకెందుకు వచ్చిందని మను అంటుంది ఎందుకంటే పెళ్ళి కావాల్సిన పిల్ల సిగ్గుపడుతూ చాలా సంతోషంగా ఉండాలి నీకు టెన్షన్ తప్పిస్తే నీ ముఖంలో ఎక్కడా సంతోషం కనిపించట్లేదు అని రామ్మూర్తి అంటాడు నువ్వు నగలిని జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా మనోహరి అని రామూర్తి అనడంతో నగల గురించి మీకెలా అంకుల్ అని మను అంటోంది మా బాగీ చెప్తేనే కదా ఆ బ్యాగ్ నీకిచ్చిందని రామూర్తి అంటాడు ఏమే మంగళ ఈ అమ్మాయి నగలు చూసేనా నువ్వు కూడా ఆ గిల్టు నగలు పెట్టుకున్నావు అని అనడంతో అమ్మో ఈ ముసులోడు నోరు జారేశాడే అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటే ఏం నగలు మంగళ అని మనో ప్రశ్నిస్తూ ఉంటుంది అది మా తమ్ముడి పెళ్లికి కొనుక్కున్న గిల్ట్ నగలి గురించి ఈయన మాట్లాడుతున్నాడని మంగళ కవర్ చేస్తూ ఉంటుంది రేపటి ఎపిసోడ్లో బాగినే నగలు కాజేసిందని మనోహరి నింద వేస్తుంది